हाय अंडी अंदर की नमस्कार पृथ्वीराज गार्डन को स्वागत प्लीज लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी नीनु पा गार्डन लो पंदरे पिच्चा चूडंडी नीनु पंदरिक अयिन खर्चु एंत पैपुलु नीनु 10 वेशानु चिन्न पैपुलु कूडा नीनु 5 वेशानु చిన్న పైపులు 5 పెద్ద పైపులు 10 అండి అడ్డం నిలువులు వచ్చేసి నేను ఇలా హ్యాంగింగ్ పార్ట్స్ కట్టుకున్నాను మొత్తం ఈ పందిరికి వచ్చేసి ఎంత వచ్చిందంటే సన్నెట్తో సహా ఈ పందిరికి మనకు 10,000 లేబర్ ఛార్జ్ వచ్చిందండి 3,000 కలర్స్ కు వచ్చింది 2,000 సన్నెట్ కు వచ్చిందండి తర్వాత ఈ సన్నెట్ కు బైనింగ్ వైర్ ఇవన్నీ నేనే చుట్టుకున్నాను మొత్తం 30,000 మనకు ఈ పందిరికి ఖర్చు వచ్చింది 30,000 అంటే ఈ పైపులు మా ఫ్రెండ్ మమత గారు ఇచ్చారండి నాకు पैपल ममता गार चूँ पैपल पैपल राड्स इच्छा पद पैपल नी कमी वो ना 30,000 पर्मनेंट पंदर वे दी इला तीगल नीने अल्कना चूँ तीगल नीने अल्कना निचने अल्कना सन्नेट नीने कटकनि 3,000 अड़ी सन्नेट वे 3,000 अड़ते सन्नेट नीने पार्टे इध 100 रूपये पड़दी पार्ट माप दिखे తర్వాత వచ్చి ఇవి డిమార్ట్లో తీసుకున్నాము ఇ వచ్చి 69 రూపాయలు పడ్డాయండి చూడండి బీర తీగలు ఇవన్నీ ఇల్ల పెట్టాను ఇల్ల పెట్టేసి ఇగో ఇట్లా చూడండి ఇక్కడ ఒక రాడ్ వేసిందండి రాడ్ వేయటం వల్ల మనకు పైకి కిందకి మనకు మంచిగా తీగలు అల్లుకోవడానికి మంచిగా ఉండండి రాడ్ వేయనికి కొంచెం తీగలు అనేది ఎడంగబోయాయి ఇడ రాతి రాడ్ వేయలేదు రాడ్ వేయకుంటుంటే కొంచెం డొప్పలాగా వచ్చింది కానీ పరవాలేదు మనకైతే మొక్కలైతే ఇండి పాకుతున్నాయి చూడండి ఇట్లా ఇగో నేను ఇక్కడ ఇది కీరా పెట్టాను కీరా పెడితే ఇగో చూడండి పాకుతనే ఉంది అల్లాను ఇట్లా అల్లినందుకు ఇగో చూడండి ఇది కూడా గుమ్మడండి ఇది కూడా మంచినే పాకుతుంది తర్వాత ఇట్ వచ్చిందండి ఫస్ట్ నాకు ఎట్లా అల్లాలో తెలవదు తెలవకుంటుంటే ఫస్ట్ ఇగో ఇట్లా అల్లుకున్నాను అల్లుకుంటే ఇది మంచలేదు ఇడ కూడా కర్ర బాదిన నేను చూడండి ఇగో ఇక్కడ కర్ర బాదిన మనకు పైపులు లేకుంటుంటే కర్ర బాదిన ఈ కర్ర కూడా ఇలా వేసినందుకు తీగలు ఇగో సోంపు చెట్టు మనకు సోంపు చెట్టు అండి ఈ సోంపు చెట్టు ఆ పందిరేస్తున్నప్పుడు మనకు అయన్నీ ఈ పైపులు తలిగి ఇరిగింది చూడండి సోంపు కూడా ఎండిపోయింది హార్వెస్ట్ కే వచ్చింది ఇది దొండ తీగండి దొండ తీగని ఇలా బాకిస్తున్నా నేను అయితే ఈ పందిరి వచ్చేసి ఇది 10x20 పొడుగండి ఇటు సైడ్ భాగం వచ్చేసి 10x20 పొడువు ఇటు మంచినే వచ్చిందండి మేము ఏం చేసామంటే సన్నెట్ 20x20 ఇవ్వనంటే వాళ్ళు 5 కేజీలని జోకిచ్చారు జోకిస్తే సరిపోలేదండి ఇది రెండో భాగం అయితే కొంచెం ఇటు సైడ్ నేను వదిలేసానండి మధ్యలో కొంచెం వదిలేశాము చూడండి ఇలా వదిలేశాము ఎందుకంటే ఇది వదిలేయడం కారణం ఏందంటే మనకు ఎండ కూడా సమభాగంగా జరగ తలగాల కదా ఒకవేళ మనం సన్నెట్ తీయలేకపోయినా కూడా ఈ ఎండ అనేది మనకు సరిపోతదండి అందువల్ల నేను తీయలేదు ఇక ఈడ సరిపోలేదండి ఎవరైనా మన సన్నెట్కు కొంచెం మన సన్నెట్ వేయాలనుకున్నప్పుడు ఒక రెండు పీట్లు ఎక్కువనే తెచ్చుకోవాలండి తక్కువ తెచ్చుకోవద్దు మేము అట్లనే తెచ్చుకొని పరపాటు చేసినాం ఇప్పుడు ఇగో ఈడ కొంచెం నేను ఈ కట్టారండి ఏంటి అంటే ఫ్లెక్సిల్ కట్టినా 2 మీటర్లు తక్కువ పడితే మన సన్నెట్కు మనకి ఏమైంది ఈడ నేను ఈ కట్టానండి ఫ్లెక్సిల్ కట్టినా చూడండి ఈ ఫ్లెక్సీల కూడా మా బాబుదే ఫోటో అండి చూడండి ఇది మా బాబుది ఫ్లెక్సీ ఈ గార్డెన్ కూడా మా బాబు పేరు మీద ఉంది కాబట్టి ఇది మా బాబుదేనండి ఈ ఫ్లెక్సీ చూడండి ఇగో ఇట్లా మనం హ్యాంగింగ్ అండి నేను ఇలా కట్టాను చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాంగింగ్ పార్ట్స్ ఫ్లవర్స్ కూడా పూస్తున్నాయి నేను ఇది కట్టి 4-5 రోజులు అయ్యిందండి చూడండి ఎంత బాగా కట్టానో హ్యాంగింగ్ పార్ట్స్ కూడా కట్టినాక ఇవన్నీ తీగలు వచ్చినాక మీకు చూపిస్తామని చూపిస్తున్నండి మధ్యలో కూడా ఇగో ఇట్లా ఇగో చూడండి ఇగో ఈడ మధ్యలో ఒకటి పెట్టాను ర్యాడ్ పెట్టి ఇగో ఈడ మధ్యలో ఒక సపోర్ట్ కూడా ఇచ్చామండి మేము సపోర్ట్ ఇవ్వడం వల్ల మనకు ఈ ర్యాడ్కి అనేది మనకు లూజ్ లేకుండా గాలికి అటు పోకుండా కూడా ఉంటుందని నేను ఇలా పెట్టించానండి చూడండి రెండు వైపులా అలానే పెట్టించాను
ఇట కూడా అలా పెట్టించానండి చూడండి ఇగో ఈ రాడ్ పెట్టించాను దీని వల్ల మనకు చాలా బాగా గట్టిగా ఉంటుందండి ఈ కర్రలు ఇట్లా పెట్టడం వల్ల గట్టిగా ఉంటుంది కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సన్నెట్ చేసినాక చెట్లన్నీ గ్రీనిష్ గా బాగుంటున్నాయి చూడండి హ్యాంగింగ్ పార్ట్స్ కూడా ఎంత బాగున్నాయో ఇవి కడతనే మన గార్డెన్ కనేది లుక్ వస్తుందండి అందువల్ల నేను అన్ని రకాల హ్యాంగింగ్ పార్ట్స్ మొక్కలతో సహా అన్ని ఎలాడదీశాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఇదేనండి మగ ఇదే ఫస్ట్ సార్ అండి మేము సన్నెట్ వేయటం ఇప్పుడు 3 ఏళ్ల నుంచి మేము ఎప్పుడూ వేయలేదు కానీ ఇప్పుడు మాత్రం వేసినాం ఎందుకంటే మనకు మొక్కలు చాలా అయినాయి కాబట్టి వేసినాం ఓకే అండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై